हेलो व्यूअर्स, वेलकम टू महानति 2.0। सो ई रोज नेनु एक्कड उन्नानो तेलुसा अंडी, अंटे एवरु नातो पाटु उन्नारो तेलुसा, चाला मंदी कूडा यूट्यूब लो अंड अलागे इंस्टाग्राम लो अंटे सोशल मीडिया मोत्तम लो कूडा नाकु पद्दाक मेसेज चेस्तू उन्नारु, बुज्जम्म गारिनि तीसुकुरंडि, मेमु आ वाळ्ळतो मात्लाडालि अंड अलागे आमे गुरिंचि नेनु एक्कुव तेलुसुकोवालि मेमंदरं अनि चेप्पि चाला मंदी अडुगुतुन्नारु। अंदुकनी नेनु ई रोज बुज्जम्म गारिनि मी मुंदुकु तीसुकोच्चेसानु। सो मरि इंकेंदुकु आलस्यं, ओकसारि आमेतो मात्लाडि, सो मरि आमे मोत्तम अंटे आमे लाइफ गुरिंचि अंड अलागे అసలు ఈ సీరియల్కి ఎలా వచ్చారు, అంటే మన రాధమ్ కూతురు సీరియల్కి ఎలా వచ్చారు, మన తెలుగు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అని కానీ, అలాగే ఆమె గురించి మొత్తం మనం తెలుసుకుందాం. ఇంకెందుకు కలిసం, ఒకసారి పదండి. హలో. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? నిజంగానే చాలా చాలా బాగున్నారు. సో డ్రెస్సింగ్ మాత్రం సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అసలు మేము మీ డ్రెస్సింగ్కి అసలు చెప్పనవసరం లేదు, ఎందుకంటే కాంప్లిమెంట్ కూడా ఇవ్వవసరం లేదు, ఎందుకంటే అంత బాగుంటాయి మీది సీరియల్లో కూడా డ్రెస్సింగ్. నిజంగా అంటే చాలా వరకు బయట చూసుకుంటే కూడా ప్రతి ఒక్కళ్ళు బుజ్జమ్మ గారి డ్రెస్సింగ్ది కొంచెం ఫాలో అవుతున్నట్లే అనిపిస్తుంది, ఎందుకంటే ఈవెన్ నేను నా మా ఫ్యామిలీలో కూడా కొంతమంది మీ డ్రెస్సింగ్ ఫాలో అవుతున్నారు. తెలుసా మీకు? తెలుసు. ఎప్పుడు నా ఫ్యాన్స్ నా డ్రెస్సింగ్ చాలా బాగా నచ్చుతుంది అని చెప్తారు. అంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను బేసిక్గా ఫ్యాషన్ డిజైనర్. ఐ హావ్ డన్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఓన్లీ. ఓకే. తర్వాత నా బొటిక్ కూడా ఉంది ఒక టైంలో, ఇప్పుడు లేదు. ఓకే. మళ్ళీ ఏంటంటే, సి ఫర్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ థింగ్ హౌ యూ కెన్ విన్ ద పీపుల్ ఇస్ యువర్ డ్రెస్సింగ్. నా నేనంటూ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను డ్రెస్సింగ్కి. ఓకేనా? అంటే హాఫ్ ఆఫ్ ద వే యూ కెన్ విన్ ద హార్ట్ ఆఫ్ పీపుల్ డ్రెస్సింగ్లోనే కదా. అందుకే నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. నేను ఏదో పెద్దవాళ్ళ దగ్గరికి వస్తున్నాను కదా అని పద్ధతిగా చీర కట్టుకొని వచ్చాను ఏదో, కానీ మీరే నాకు అంటే చిన్నగా కనిపిస్తూ ఉన్నారనమాట. మీరు మీ ఏజ్ కంటే కూడా చిన్నగా కనిపిస్తున్నారు. ఏంటి సీక్రెట్, ఏంటి బ్యూటీ సీక్రెట్? బ్యూటీ సీక్రెట్ అంటే ఏం చెప్పాలి, ఫీలింగ్ హ్యాపీనెస్ ఇన్సైడ్. ఓకే. ఓకేనా? ఏం చేస్తే కూడా ఒక హ్యాపీగా చేయాలి, ఏం పని చేస్తే కూడా హ్యాపీగా చేయాలి. అలా చేస్తే ఐ థింక్ యు విల్ లుక్ మోర్ బ్యూటిఫుల్. ఓకే. సో ఇన్ అండ్ అవుట్ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తాం. అవును. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేశారని చెప్పి అన్నారు, మరి ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్ళకుండా అసలు ఆర్టిస్ట్కి ఎలా మారిపోయారు? అంటే నేను ఫస్ట్ ఐ వాజ్ ఇన్ మోడలింగ్. అంటే నా కాలేజ్ అయిన తర్వాత ఐ వెంట్ ఫర్ అ మర్చెండైజర్ జాబ్. ఓకేనా? తర్వాత ఏమైందంటే అక్కడ వేకెన్సీ లేదని చెప్పారు. ఒక చాలా పెద్ద స్టోర్లో బెంగళూరులో నేను మోడలింగ్గా చేస్తున్నా అక్కడ, అంటే ఇన్హౌస్ మోడల్ నేను. ఓకే. అలా చేస్తున్నా, అందరూ చెప్పారు నాకు నీ చాలా బాగున్నావు, అంటే ఒక హీరోయిన్ లాగా చాలా బాగున్నావు, ఎందుకు చేయలేదు మీ నువ్వు? ఐ హ్యావ్ నెవర్ డ్రీమ్డ్, నేను ఎప్పుడూ అనుకునే లేదు నేను ఆర్టిస్ట్ అవ్వాలని. తర్వాత నేను ఏం చెప్పా అంటే అలానే సరదాగా చెప్ప, ఎవరైనా అడిగితే నేను చేశాను, లేదంటే నేను వెళ్ళి ఛాన్స్ అది నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడగడాని అది నాకు నచ్చదు అని చెప్పా. అలానే చేస్తే చేస్తే ఒక మోడల్ నాతో పని చేస్తుంది. ఆ మోడల్ వచ్చి హర్ అంకుల్, హీ వాజ్ ప్రొడ్యూసింగ్ ఏ సీరియల్ ఫస్ట్ టైం. సో షీ కేమ్ ఇన్ టోల్డ్ మీ, ఏమైనా ప్రపోజల్ ఇస్తే నువ్వు చేస్తావని చెప్పావు కదా, నా అంకలే చేస్తూ ఉన్నారు, ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, నువ్వు చేయాలి ఇప్పుడు అని చెప్పేసింది. అంటే నేను అయ్యో ఇదేంటి ఇది ఇలా చెప్తా ఉన్నారు, నేను సీరియస్గా చెప్పలేదు. మళ్ళీ నా ఇంట్లో వెళ్ళి నేను చెప్పా మమ్మీ డాడీ అందరికీ, అన్ని అందరూ వర్కింగ్ క్లాస్, మమ్మీ డాడీ అందరూ వర్కింగ్ క్లాస్. తో నేను చెప్పా, మా మమ్మీ డాడీ చెప్పారు ఇలాంటి ఛాన్స్ దొరకనే ఒక లక్ కదా, లక్ చూడు నువ్వేం చేస్తావో చూడు, అంటే నువ్వు ఎప్పుడు అనుకోలేదు, చూడు ఏం చేస్తావో వెళ్ళి ట్రై చెయ్యి అని చెప్పారు నాకు. అంటే నేను స్టార్ట్ చేశా ఆ సీరియల్ నుంచి స్టార్ట్ చేశా. తర్వాత అందరూ కన్నడలో వాళ్ళే అడిగి అడిగి మూవీ అనా లేదంటే టెలిఫిలము అది ఇది అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కంటిన్యూస్గా చేస్తా వస్తా ఉన్నాను నేను. కరెక్ట్గా మీ కెరీర్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నౌ. సో అంటే ఈ 20 ఇయర్స్లో అంటే 20 ఇయర్స్ అయిందన్నారు కదా కెరీర్ స్టార్ట్ చేసి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఆర్టిస్ట్ అవుదామని చెప్పి. సో ఒక సీరియల్తో స్టార్ట్ చేసి 20 ఇయర్స్ యాడ్ ఫిలిమ్స్ కానీ అండ్ అలాగే మూవీస్ సాంగ్స్ ఎన్నో చేశారు. సో ఈ 20 ఇయర్స్లో అసలు సీరియల్స్ ఎన్ని చేశారు? ఐ హావ్ డన్ ఆల్మోస్ట్ 72 సీరియల్స్ కన్నడలోనే. 72 సీరియల్స్ కన్నడలోనే. యాక్చువల్లీ నేను హీరోయిన్ లాగానే చేశాను అన్ని సీరియల్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చి మదర్ క్యారెక్టర్స్ ఇస్తా ఉన్నారు, అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది నా క్యారెక్టర్లో, లేదంటే నేనే చేయను, ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే చేస్తాను. సో నౌ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ డూయింగ్ మమ్మీ క్యారెక్టర్స్.
సో అంటే 72 అంటే సీరియల్స్ అంటే అసలు అది మామూలు విషయం కాదంటే 20 ఇయర్స్లో 72 అసలు ఎలా పాసిబుల్ అయింది అంటే ఒక సీరియల్ అనేది ఎలా చూసుకున్నా కానీ 2-3 ఇయర్స్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 72 సీరియల్స్ని 20 ఇయర్స్లో అసలు ఎలా కంప్లీట్ చేశారు అంటే, వెన్ ఐ వాజ్ ఎ హీరోయిన్ సీరియల్స్లో అట్ ఎ టైమ్ 5-6 సీరియల్స్ చేస్తాను నేను. అంటే 5-6 సీరియల్ అట్ ఎ టైమ్, అట్ ఎ టైమ్ నాది 5-6 సీరియల్ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో, ఒకే ఛానల్లో 3-3 సీరియల్ వస్తుంది ఆ టైంలో. అలాంటి అంటే డే అండ్ నైట్ వర్క్ చేశాను నేను, అలా చాలా చాలా బిజీ అయిపోయాను నేను. చాలా సూపర్ హిట్ సీరియల్స్ చేశాను. ఒక సీరియల్ చేశాను, అది 10 ఇయర్స్ వెళ్ళింది. 10 ఇయర్స్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ చేశాను కన్నడలో నేను, మాంగల్య అనేసి ఒక పేరు అది. చాలా అంటే వాట్ యూస్ టు హ్యాపెన్ వాజ్ సీరియల్లో చేసి అందరికీ నచ్చుతుంది అంటే, అంటే చాలా సూపర్ హిట్ అయితే ఒక ఆర్టిస్ట్కి ఇంకా ఛాలెంజ్ వస్తుంది, ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అలా అలా ఒక టైంలో అంత బిజీగా చేశాను నేను. అంటే 72 సీరియల్స్ అంటే అసలు మామూలు విషయం కాదు, అదిగో 20 ఇయర్స్లో. ఐ నో, సీ సీరియల్ దట్ ఈస్ దిస్ ప్రొఫెషన్ ఇస్ నాట్ అ ప్రొఫెషన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అచీవ్మెంట్ కదా. సో ఇది నాకు కొంచెం అచీవ్మెంట్ అంతే, అంత సీరియస్ చేశాను అది అన్ని నాకు అచీవ్మెంట్. అంటే జనరల్గా ఒక సీరియల్కి కాల్ షీట్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనం చూసుకుంటే మన సీరియల్కైనా సరే, ఇప్పుడు రాధమ్ కూతురుకైనా సరే, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి. అసలు ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయడం కానీ, ముఖ్యంగా నాదేముంది మీరు లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటిది మీరు ఇన్ని సీరియల్స్ చేశారు, అది కూడా డే అండ్ నైట్ కష్టపడి ఒకే అంటే 1 డేలోనే 3 కాల్ షీట్స్ అలా ఇచ్చేసారా? అలా కూడా చేశాను, డే అండ్ నైట్ వర్క్ చేశాను నేను. అంటే ఏమవుతుంది అంటే, ఒక బ్యానర్ మేనేజర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళే కోఆపరేట్ చేసుకుంటారు, వాళ్ళు కావాలి నేను అంటే కోఆపరేట్ చేసుకుంటారు కదా. మళ్ళీ మేము హార్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉండాలి అంతే. చాలా హార్డ్ వర్క్ చేశాను నేను, కంటిన్యూస్గా ఇండస్ట్రీలో ఉన్నాను నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి. అందరూ ఒక 2-3 ఇయర్స్ బ్రేక్ తీసుకుంటారు కదా, నేను ఎప్పుడు తీసుకోలేదు, కంటిన్యూస్గా చేస్తానే ఉన్నాను. అంటే తెలుగులో ఇప్పుడు రాధమ్ కూతురు సీరియల్ చేస్తున్నారు, మరి కన్నడలో? అంటే ఇప్పుడు కన్నడలో నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నాను. రాధమ్మ కూతురు సీరియల్ షెడ్యూల్ బిజీగా ఉన్నాను, డేట్స్ మ్యాచ్ అవ్వలేదు, అందుకే ఇప్పుడు ఒకే సీరియల్ చేస్తా ఉన్నాను. ఓకే. అంటే ఒక్కొక్క సీరియల్కి ఒక్కొక్క గెటప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మీరు స్టార్టింగ్లో ఇక్కడ చేస్తున్నప్పుడు ఒక గెటప్ ఉంది, అక్కడ కన్నడలో కూడా ఎట్ టైమ్ ఇంకొక సీరియల్ కూడా చేశారు, లక్ష్మీ కళ్యాణం ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని అక్కడ కన్నడలో డబ్ చేశారు కదా, అంటే రీమేక్ చేశారు. దానిలో మీకు మొత్తం కంప్లీట్ గెటప్ అనేది డిఫరెంట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అదే కదా, ఏంటంటే నేను చెప్పా ఆల్రెడీ నేను డ్రెస్సింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానని. ఇప్పుడు 5-6 సీరియల్స్ అట్ ఎ టైం చేస్తే కూడా ఒక్క సీరియల్లో ఏం గెటప్ ఉంటుందో అది ఇంకొక సీరియల్లో ఉండదు. అలా ఓకేనా, అంటే నా హెయిర్ స్టైల్ అని నా కాస్ట్యూమ్స్ అని అన్నీ డిఫరెంట్గానే ఉంటుంది, అలానే చేశాను నేను. సో అంటే మీ మేకప్ కానీ అండ్ అలాగే మొత్తం మీ మేకప్ అంతా మీరే చేసేసుకుంటారు కదా? అవును, మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి కూడా ప్రాక్టీస్ అయిపోయింది కదా, అందుకే ఇన్ని ఇయర్స్ లో. అంటే మేకప్ ఆర్టిస్ట్ కూడా మీ దగ్గరకు వచ్చి కనీసం లైనర్ అన్న దిద్దడానికి కూడా ఎవరు రావడం చేస్తారు, చేశారు నాకు. మళ్ళీ తర్వాత నాకెప్పుడు నేను నేర్చుకున్నానో అప్పటి నుంచి నేనే చేసుకుంటాను అలా. సో మరి హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా మీరే అనుకుంటారా, ఇలా ఉంటే బాగుంటుంది క్యారెక్టర్కి? అవును, నా దగ్గర మాట్లాడతారు కదా, నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని నేనే ఒక హోంవర్క్ లాగా చేసుకుంటాను. ఫస్టే కమిట్ అవ్వడాన్ని ముందే చేసుకుంటాను, చూస్తాను ఎలా బాగుంటుందో, ఎలా ఉంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి డైరెక్టర్ చెప్తారు కదా, వాళ్ళకి ఏమో ఇమాజినేషన్గా ఉంటుంది ఈ క్యారెక్టర్ ఇలా వచ్చాడని. అంటే ఇప్పుడు బుజ్జమ్మ క్యారెక్టర్ కూడా ఫస్ట్ నాతో మాట్లాడారు కదా ఛానల్ నుంచి డైరెక్టర్, అందరూ నాకు చెప్పారు ఇలా కావాలి ఇలా కావాలి అంటే, ఇక చోకర్ కావాలి, రాణిహారం కావాలి, వడియానం కావాలి, ఈ క్యారెక్టర్కి అలా కావాలి బుజ్జమ్మకి అని చెప్పారు, ఆల్రెడీ చెప్పారు. అందుకే నేను అలానే రెడీ చేసుకొని వేసుకుంటాను. మామూలుగా మీరు ఇన్ని సీరియల్స్ ఎన్ని సంవత్సరాల నుంచి కన్నడలో చేసుకుంటూ వచ్చారు, ఒకసారిగా మరి తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ సీరియల్ అయినా ఇది రాధమ్మ కూతురు? యాక్చువల్లీ 10 ఇయర్స్ బ్యాక్ నేను ఒక సీరియల్ చేశాను ఇక్కడ తెలుగులో చేశాను, అర్కా మీడియాది. అంటే కన్నడలో ఒక సీరియల్ చేశాను నేను, ఆ సీరియల్ చాలా సూపర్ హిట్ అయింది, అందుకే సేమ్ క్యారెక్టర్ ఇక్కడ నాకు చేయడానికి చెప్పారు. నేను చెప్పాను కదా చాలా బిజీ ఆర్టిస్ట్ నేను అక్కడ, అంటే ట్రావెలింగ్ అంటే చాలా ప్రాబ్లం అయిపోతుందని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉన్నా, లేదంటే నాకు అన్ని లాంగ్వేజెస్లో కూడా అడుగుతానే ఉంటారు, ఆఫర్స్ వచ్చింది. మళ్ళీ బెంగళూరులోనే నేను కన్నడ సీరియల్స్లోనే చాలా బిజీ
బిజీగా ఉన్నాను కాబట్టి తీసుకోలేదు ప్రాజెక్ట్స్. ఇప్పుడేంటంటే ఈ రాధమ్మ కుతురు సీరియల్లో చాలా అడిగారు, మళ్ళీ నాకు అనిపించింది ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ వస్తాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఉండి చేయాలి కదా, అది ఫ్యామిలీ అక్కడ ఉంది బెంగళూరులో, సో ఇక్కడ వచ్చి చేయాలి, అది కూడా ఒక ఛాలెంజే కదా. ఇప్పుడు తీసుకున్నాను ఈ ఛాలెంజ్, ఇక్కడ వస్తా ఉన్నాను. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధమ్మ కుతురు సీరియల్ అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పిలిచినప్పుడు అసలు మీకు స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుందని చెప్పారా? అవును, ఆల్రెడీ నాకు చెప్పారంటే ఇది ఒక చాలా బాగుంది క్యారెక్టరు, ఇలా ఇలా ఉంది భుజమ్మ అని ఒక క్యారెక్టర్ ఉంది, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అది, మీరు చేస్తారా అని. నేను ఎప్పుడు కొంచెం పర్ఫార్మింగ్ క్యారెక్టర్సే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఒక ఆర్టిస్ట్ కానీ అలానే కదా, ఏమైనా పర్ఫార్మింగ్గా ఉండాలి, లేదంటే ఏం ప్రయోజనం కదా, కిక్ ఉండదు కదా. అంటే ఇన్ని సీరియల్స్ చేసి ఇంకా ఛాలెంజ్గానే కావాలి, అంటే ఛాలెంజ్గానే ఉండాలి క్యారెక్టర్స్, ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయడానికి. భుజమ్మ చాలా అంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కదా, అందుకే ఐ యాక్సెప్టెడ్ టు డూ, చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ క్యారెక్టర్. అంటే అది ఒక చాలా యాంగ్రీగా ఉంటారు భుజమ్మ అంటే, చాలా యాంగ్రీ అరోగెంట్, అందరూ అంటే భయం పడతారు నా దగ్గర మాట్లాడాలని, అలానే ఉంటుంది కదా. కొంచెం రియల్ క్యారెక్టర్లో కూడా నేను కొంచెం అరోగెంటేనే, అంటే ఎప్పుడు చాలానే ఫ్రెండ్లీగా ఉంటాను, కోపం వస్తే కోపమే అలా. సో బట్ స్టిల్ భుజమ్మ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ, అంత అలా అంత అరోగెంట్ నేను లేను. ఎంత బాగున్నారు అలాంటిది, ఎందుకు సీరియల్ ఒకసారి కూడా నవ్వరు? అదే చెప్పాను కదా క్యారెక్టర్లో ఉంది. నేను సౌమ్యలాగా, నేను సౌమ్యలత కదా నా పేరు, సౌమ్యంగానే ఉంటాను నేను ఎప్పుడు, ఓకేనా? మళ్ళీ ఏమన్నా క్యారెక్టర్లో, ఇప్పుడు క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా, భుజమ్మ నేను రియల్గా ఎలా ఉంటానో అలా ఉండకూడదు, అక్కడ డిఫరెంట్గా ఉండాలి కదా, అందుకే కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్, మనే దే వాంటెడ్ అ వెరీ అరోగెంట్ పర్సన్, యునో చాలా ఏం చెప్తారు, చాలా స్ట్రెంగ్త్ ఉంది ఆ క్యారెక్టర్లో, సో ఐ వాంటెడ్ టు బి డిఫరెంట్ పర్సన్. అంటే ఈ భుజమ్మ అనే క్యారెక్టర్ ఒకటి ఉంది అని చెప్పి మీకు అసలు ఎవరు ఫోన్ చేశారు ఛానల్ నుంచి? యాక్చువల్లీ ఏమైందంటే, నేను లక్ష్మీ కళ్యాణంది రీమేక్ చేస్తా ఉన్నా కదా అక్కడ కన్నడలో, ఆ సీరియల్ జరుగుతుంది కాబట్టి ఆ టైంలో నన్ను ఆ సీరియల్ చూశారంట. ఓకే, సో అదేలో కూడా నేను చాలా పవర్ఫుల్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నా ఆ క్యారెక్టర్ ఆ సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నా, సో అది చూసి వాళ్ళు నన్ను అడిగారు చేస్తారా అనేసి. తర్వాత నేను ఈ స్టోరీ అన్ని విని తర్వాత నాకు నచ్చింది, చాలా నచ్చింది, అందుకే యాక్సెప్ట్ చేసుకున్నాను. సో ఒక చిన్న క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని, ఖచ్చితంగా చెప్పాలి పరి, క్వశ్చన్ ఎలా ఉంటుందో చూసి చెప్తారు. ఓకే, సో రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది మీకు? చెప్తారు కదా లేడీస్ని ఏజ్ తర్వాత రెమ్యునరేషన్ అడగకూడదు, ఎలా చెప్పండి అసలు? అంటే ఒకవేళ కన్నడలో చేస్తున్నారు కదా మీరు, కన్నడ దగ్గర ఏమవుతుంది అంటే, రెమ్యునరేషన్ విషయం వస్తే అందరూ కొంచెం ఎక్కువ ఇవ్వాలి అనే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో బాగానే ఇస్తూ ఉన్నారు, మళ్ళీ ఎంత ఇస్తా ఉంటారు అనేది సీక్రెట్. ఓకే, సో కన్నడకి కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఆబ్వియస్లీ కదా, అంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చి చేయాలి, మేము ఇక్కడే ఉండాలి, అన్ని చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి మోర్ కదా. సో అయితే బాగానే వస్తుంది అనమాట భుజమ్మ గారికి రెమ్యునరేషన్. ఓకే, అంటే కొంతమంది అడుగుతున్నారు భుజమ్మ గారి రెమ్యునరేషన్ ఎంత అని చెప్పి, అంటే ఎందుకంటే ఆ జ్యువెలరీ కానీ అంటే మొత్తం ఒక దేవిగా ఉంటారు కదా మీరు, మొత్తం ఆ శారీ కూడా ఒక చూడంగానే ఒక పెద్ద ఆవిడ, మంచి హోమ్లీ లుక్ చాలా బాగుంటారు అని చెప్పి అనిపిస్తుంది. మీరు ఆ కలెక్షన్ మొత్తం వేయడానికే ఇప్పుడు వేసింది, మళ్ళీ ఇంకోసారి అసలు ఎప్పుడుకో కానీ కర్టన్ కూడా కట్టరు అవి, సో దాన్ని బట్టి చూస్తే మీకు రెమ్యునరేషన్ బాగా గట్టిగానే వస్తుందేమో అనిపిస్తున్నా. యు విల్ నాట్ బిలీవ్ శ్రీలక్ష్మి, నాకు చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అంటే ఎలా అంటే, వింటే నవ్వుతారేమో, నాది ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక 15-20 డేస్ వర్క్ చేస్తాను అనుకోండి మంత్లో, ఓకేనా, ఒక్క డేది నాకేం రెమ్యునరేషన్ వస్తుందో అది నేను నా కాస్ట్యూమ్కి నా జ్యువెలరీకి పెట్టేస్తాను. ఓకే, ఓకేనా, ఎప్పుడు ఒక్క డేది ఏం వస్తుందో దట్ విల్ బి ఫర్ మై జ్యువెలరీ అండ్ మై కాస్ట్యూమ్. ఓకే, ఏమైనా న్యూ, నా యూ విల్ నాట్ బిలీవ్ ఐ హావ్ గాట్ 1000 శారీస్, మోర్ దెన్ 1000 శారీస్, ఎస్ నా కలెక్షన్లో అంత శారీస్ ఉంది నా దగ్గర. అసలు బెంగళూరు వస్తే మీకు మొత్తం ఇంకా సారీ కలెక్షన్ మొత్తం ఉంటుందేమో కదా, ఫుల్ రూమ్ ఫుల్ కబర్డ్స్ ఇస్ ఫిల్డ్ విత్ సారీస్. ఓకే, మంచి
జ్యువెలరీ కూడా చాలానే ఉంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్స్. ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏమైనా న్యూ సీరియల్ వస్తే ఆ సీరియల్ కోసమే. అంటే ఏమవుతుంది అంటే ఫ్యాషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఏమో కొత్తది వస్తుంది, ఏమో కొత్త డిజైనర్ సారీస్ ఏమైనా ఉండొచ్చు, న్యూ డిజైన్స్ వస్తుంది. సో ఐ కాంట్ వేర్ రిపీట్ ద సేమ్ సారీస్. ప్రీవియస్ సీరియల్లో ఏం వేసుకున్నాను అది వేసుకోలేదు నేను. ఇక్కడ మళ్ళీ చేంజ్ అవుతుంది. అంటే ఆ క్యారెక్టర్ కోసం ఎలా కావాలో అలా కొంత అట్లీస్ట్ 25 to 30 సారీస్ స్టార్టింగ్ తీసుకుంటాను నేను సీరియల్ స్టార్ట్ అవ్వ ముందే. ఓకే, అదికి ఏం కావాలో జ్యువెలరీ అన్నీ సెట్ చేసుకుంటాను. అంటే ఈ సీరియల్లోనే ఈ బుజ్జమ్మ క్యారెక్టర్లో ఇంత జ్యువెలరీ కావాలని వాళ్ళు చెప్పారు. అంతే అలా మళ్ళీ అది కూడా ఫ్యాషనే కదా, జ్యువెలరీ వేసుకోవడానికి కూడా ఒక ఫ్యాషన్. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎలా చెప్తారంటే నా ఫ్యాన్స్ నా ఆడియన్స్ ఎలా చెప్తారు నాకు అంటే దే విల్ వెయిట్ ఎవ్రీ డే, దే విల్ వెయిట్ టు వాచ్ మీ ఆన్ ద టీవీ. ఏం సారీ వేసుకుంటారో, అదికి ఏం బింది పెట్టుకుంటారో, అదికి ఏం జ్యువెలరీ వేసుకుంటారు. నాకు నా ఎప్పుడైనా రోడ్లో ఏమైనా మీట్ అయితే నాకు చెప్తారు, వెయిట్ చేస్తారంత వాళ్ళ ఇంట్లో ఏం సారీ వేసుకుంటారో చూడడానికి. అదే కదా కావాల్సింది ఆర్టిస్ట్కి. నిజంగా కదా. మరి అంటే ఇప్పుడు చెప్పారు కదా అంటే వచ్చి మీరు వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నారు అని. అలా ఎవరైనా సరే అంటే మీరు సీరియల్స్ చాలా ఎక్కువ సెట్ చేశారు కాబట్టి మీ సైడ్ కన్నడలో కానీ ఇక్కడ కానీ మన తెలుగు దగ్గర కానీ, సో ఎవరైనా వచ్చి ఒక్కసారిగా సౌమ్యలత గారు మీరే కదా, మీరు దాంట్లో వేసుకున్న శారీ బాగుంది లేదా ఆపేసేసి ఒక్కసారిగా మిమ్మల్ని అడగడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా సిచ్యువేషన్? చాలా చాలా సార్లు. అంటే ఒక్కొక్క సీరియల్లో నా శారీ వేసుకోవడానికి స్టైల్ ఉంటుంది కదా, శారీని వేసుకుంటాను. మళ్ళీ నా బ్లౌజెస్ కానీ నా శారీస్ కానీ నా శారీ వేసుకోవడానికి స్టైల్ ఉంటుంది కదా, అది కూడా చేంజ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ నాకు ఆడియన్స్ ఏమైనా మీట్ అయితే చెప్తారు, ఈ సీరియల్లో మీరు వేసుకుంటారు కదా శారీస్ చాలా బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటారు, ఏ షాప్లో తీసుకుంటారు అని అడుగుతారు. అంటే నేను ఒక్క షాప్లోనే తీసుకోలేదు, ఒక్క షాప్ అలా ఫిక్స్ ఏమీ లేదు. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నాకు ఎలాంటివి కావాలో సమ్టైమ్స్ ఆన్లైన్ కూడా తీసుకుంటాను. ఓకే ఓకేనా, సో అలాంటివి తీసుకొని వేసుకుంటాను. తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు అసలు, అంటే ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావడం మీరు? అంతకుముందంటే వచ్చారు కానీ ఇక్కడ కాదు చేసింది షూటింగ్ అంతా కూడా. మీరు చాలా బాగా సిగ్గు వస్తా ఉంది, ఎందుకంటే నాకు రాదు తెలుగు, రాదంటే రాదు. ఓకేనా, అంటే ఇప్పుడు రాధమ్మ కూతురు స్టార్ట్ చేశాను కదా, ఎంతమంది హెల్ప్ చేస్తారు తెలుసా షార్ట్లో కూడా మాట్లాడడానికి. ఓకే, ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాను. మళ్ళీ ఏమైనా యూనో తప్పైతే ప్లీజ్ క్షమించాలి. నిజంగా చెప్పాలంటే తెలుగు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి, స్టార్టింగ్లో రాధమ్మ కూతురు సీరియల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువగా మీరు అంటే డైలాగ్స్ మీకు తెలుగు అంతగా రాదు కాబట్టి ఎక్కువగా టేక్స్ తీసుకోవడం ఇలాంటివి కూడా బాగా జరిగి ఉంటాయి కదా? అలా చూస్తే అందరూ టేక్స్ తీసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ రికార్డింగ్ కదా, అంటే డబ్బింగ్ చేస్తారు కదా తర్వాత. డైరెక్టర్ వాళ్ళకి ఏం కావాలో అది రాదేదంటే ఇంకొకసారి చేసి చేస్తారు. ఓకేనా, అంటే నాకెప్పుడు ఇప్పుడు బెంగళూరు కన్నడలో ఎలా అంటే డైరెక్ట్ రికార్డింగ్. ఓకేనా, అప్పుడే మైక్ వేసుకొని డైరెక్ట్ మైక్ వేసుకొని అక్కడే మాట్లాడాలి, అంతే, అక్కడే చెప్పాలి డైలాగ్స్ అన్ని. ఒక 10 pages ఉంటే కూడా నేను ఒకేసారిలో చెప్పేస్తాను. అది నీవు చెప్పలేదు, నేను రెడీ అవ్వాలి. తర్వాత కావాలంటే రెడీ చేసుకొని చెప్తాను. ఇప్పుడు రెడీ లేదు కదా డైలాగ్, అందుకే అన్ని రికార్డింగ్ ఏదండి, మీరు అందరూ వినండి. ఓకే ఓకే, సో అంటే ఇప్పుడు సౌమ్యలత గారు మనకి డైలాగ్ చెప్పట్లేదు. సో మామూలుగా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? షూటింగ్ ఇప్పుడు ఉంటుంది మార్నింగ్, అంటే మనకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి బ్రేక్ దొరుకుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఏం చేస్తుంటారు హైదరాబాద్లో? యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను కరెక్ట్ కంటిన్యూస్గా ఏమైనా సీరియల్స్ చేస్తూనే ఉంటాను, ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంటాను, కాబట్టి నేను చాలానే బిజీ ఉంటాను. మా ప్రొఫెషన్లో నీకు తెలుసు కదా, మార్నింగ్ వెళ్తే నైట్ అవుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి, పర్సనల్ టైమే లేదు ఆ రోజు కదా. ఇఫ్ ఐఎమ్ ఫ్రీ ఐ విల్, అందరూ ఏం చేస్తారు ఒక 11 o'clock 12 o'clock లేస్తారు కదా, అలా లేదు, నేను మార్నింగ్ లేస్తాను, మామూలుగా టైంలోనే లేస్తాను. మళ్ళీ కుకింగ్ చాలా బాగా నచ్చుతుంది, అంటే నా నేనేం తింటాను కదా నేనే కుకింగ్ చేసుకోవాలి, నాకు అలానే కుక్ అని నాకు అంత ప్రాక్టీస్ లేదు, నేనే చేసుకో హోటల్ ఫుడ్ అని కొంచెం అవాయిడ్ చేస్తాను. సో నేనే వండుకుంటాను, మళ్ళీ యూనో ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, డూ వాట్ ఎవర్ మై వర్క్ ఇస్ దర్ అండ్ రెస్ట్ ఆల్సో నైస్లీ ఫ్రీ టైంలో. అంటే అదే, ఓకే, మళ్ళీ కొంచెం చాలా పని కూడా ఉంటుంది కదా, అంటే కబర్డ్స్ క్లీన్ చేసుకోవాలి, శారీస్ అన్ని క్లీన్ చేసుకోవాలి, అన్ని అంత పనిలో నేను చేసుకుంటాను ఫ్రీ టైం. సో కంప్లీట్ గా ఏదో ఒక వర్క్ పెట్టుకుంటూనే ఉంటారు ఖాళీ దొరికినప్పుడు. సో మీరు ఫుడ్ బాగా వండుతారంటే కదా అవునా?
నాకు చాలా బాగా నచ్చుతుంది కుకింగ్ అంటే. ఓకేనా, అంటే అందరూ చెప్తారు హోటల్ ఓపెన్ చేయండి మీరు చాలా బాగా టేస్టీగా చేస్తారని. మీరు ఆర్టిస్ట్ గా ఉండి మళ్ళీ హోటల్ ఓపెన్ చేస్తే టైం అయితే సరిపోద్ది కదా నాకు, అందుకే సీరియస్ గా తీసుకోలేదు నేను. మళ్ళీ నా ఇంటికి ఏమైనా గెస్ట్ వస్తారంటే వాళ్ళు లంచ్ కోసమే వస్తారు, వండడాని వండడాని అలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందరికి. ఓకే, సో ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఈ కోవిడ్ పాండమిక్ టైంలో చాలా వరకు సీరియల్స్ అన్నీ ఆగిపోయాయి, ఆ తర్వాత మళ్ళీ సీరియల్స్ అన్నీ యథావిధిగా ఇప్పటి వరకు కూడా రన్ అవుతూనే ఉన్నాయి కదా కంటిన్యూస్గా. సో ఆ పాండమిక్లో మీరు మిమ్మల్ని తీసేసి రీప్లేస్మెంట్ చేశారు, ఇంకొక బుజ్జం వచ్చింది కొత్త క్యారెక్టర్, అసలు ఆ టైంలో అసలు ఏం జరిగింది చెప్పాలి అంటే ఇది ఒకటి ఏంటి ఒక మిరాకల్ లాగా ఉంది నాకు ఫీలింగ్, ఒక అచీవ్మెంట్ నాది అన్నీ అనిపిస్తుంది. ఏంటంటే ఇంత సంవత్సరాలు నేను ఇంత సీరియల్స్ అన్నీ చేశాను కదా, చాలా బిజీగా చేశాను, ఒక్కసారి కూడా నన్ను ఎవరో రీప్లేస్ చేయడాని జరగనే లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా నా పంక్చువాలిటీ నా వర్కింగ్ స్టైల్ అందరికీ నచ్చుతుంది, అందుకే నేను ఇంకా కూడా చేస్తూనే ఉన్నాను కదా బిజీగానే. ఇలా రాధమ్మ కూతురులో ఏమైందంటే కోవిడ్ టైంలో కొంచెం ఎవరికో కోవిడ్ వచ్చింది నా ఫ్యామిలీలో, సో ఐ కుడ్ నాట్ కమ్ అండ్ వర్క్. ఇక్కడ ఎపిసోడ్స్ లేదు చేయడాన్ని అని చెప్పారు, మళ్ళీ నాకు డేట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు, అందుకే రీప్లేస్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది ఏంటి ఇలా అయిపోయిందని. ఎందుకంటే సీ రాధమ్మ కూతురులో ఏం క్యారెక్టర్ చేస్తా, మై వర్క్ ఈజ్ మై సెలబ్రేషన్ చెప్పొచ్చు, అంటే నేను ఏం పని చేస్తా ఉన్నాను చాలా ఎంజాయ్గా చేస్తాను అది. ఎస్పెషలీ బుజ్జమ్మ క్యారెక్టర్ నేను అనుకోలేదు, అంటే చాలా బాగానే జరుగుతుంది క్యారెక్టర్, మళ్ళీ ఆడియన్స్కి ఇంత రీచ్ అవుతుందని అప్పుడే నాకు తెలిసింది. ఐ జస్ట్ కేమ్ టు నో దట్ యు నో ఎవ్రీబడి లవ్స్ బుజ్జమ్మ క్యారెక్టర్ సో మచ్, అందరికీ అప్పుడే తెలిసింది. అంటే నేను రీప్లేస్ చేశారు కదా, ఎవరికూ నచ్చనే లేదు, పాత బుజ్జమ్మనే కావాలి అనేసి అన్ని నా ఆడియన్స్ నా ఫ్యాన్స్ అందరూ పాత భుజమనే కావాలి అని అన్ని మెసేజెస్ పెట్టి అది చూసి నాకు రియల్లీ యునో ఐ ఫెల్ట్ సో గుడ్ ఇన్ మై లైఫ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్ ఫర్ మీ, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎవరెవరు నా కోసం మెసేజ్ చేశారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్, నాకు మీరు లవ్ కానీ సపోర్ట్ కానీ చాలా ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్ ఫర్ మీ. ఎస్, నిజంగా అంటే మా తెలుగు వాళ్ళందరూ కూడా అంటే మన తెలుగు వాళ్ళు ఇప్పుడు మీరు కూడా మా ఫ్యామిలీలోకి కలిసిపోయారు కాబట్టి, ఎందుకంటే మా వాళ్ళు అంటే మన వాళ్ళు ఏంటంటే ఒక్కసారి మన దాంట్లోకి ఎవరైనా ఒకళ్ళు వచ్చారంటే అది మన వాళ్ళే అన్నట్లు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే కన్నడ ఆడియన్స్కి నేనే తెలుసు, ఎందుకంటే చాలా సంవత్సరం నుంచి నేను చేస్తూ ఉన్నాను కాబట్టి చాలా ఫ్యాన్స్ ఉన్నారు నాకు, అంటే అందరికీ నేనేమని తెలుసు. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను, అంత కనెక్షన్ పెట్టుకున్నారు, అంత కనెక్టెడ్ అయిపోయారు నా క్యారెక్టర్తో, అంటే రియల్లీ రియల్లీ యునో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఈరోజు నేను ఇంకా రాధమ్మ కూతురులో ఉన్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. సో ఐ వుడ్ రియల్లీ లైక్ టు థ్యాంక్, ఐ వాంటెడ్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా అంటే ఇలా చెప్పుకోవడానికన్నా నిజంగా మీరైతే చెప్పగలుగుతున్నారు, మిగతా వాళ్ళందరూ చెప్తారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే అంటే ఒక ఫ్యాన్స్గా వాళ్ళు ప్రేక్షకులు అసలు నిజంగా మనం చెప్తే జరుగుతుందా లేదా అని అనుకుంటారు చాలామంది, కానీ నిజంగా ప్రేక్షకులు నిజంగా మీరు అనుకుంటే ఏదైనా జరుగుతుంది అనడానికి ఇదే ఒక అంటే మీ సిచ్యువేషనే నిజంగా ఒక నిదర్శనం, నిజంగా నిదర్శనం కావాలి. అంటే ఇప్పుడు ఒక సీరియల్ బాగా జరగాలి, ఒక మూవీ బాగా జరగాలి అంటే ఎవరి చేతిలో ఉంది అది, అన్ని ఆడియన్సే, ఆడియన్స్ చూడాలి, లేదంటే ఏమి ప్రయోజనమే లేదు చేసి కూడా, వాళ్ళే ఇంపార్టెంట్. ఓకేనా, సో రియల్లీ యునో ఐ విల్ టెల్ యూ ఇంత సంవత్సరాలు నేను ఇంకా కన్నడ ఆడియన్స్ కూడా అదేంటో తెలియలేదు, నా యాక్టింగ్ కానీ నన్ను అని చాలా సపోర్ట్ చేశారు, ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు నేను రాధమ్మ కూతురులో ఉన్నానంటే ఇట్స్ లైక్ యు నో యు విల్ నో హౌ ఇట్ ఇస్ ఆడియన్సే అంతే. నిజంగా మాకు కూడా అనిపించింది ఒక్కసారిగా రీప్లేస్ చేసిన తర్వాత ఎందుకు ఇలాగా పాత బుజ్జమ్మ గారు మన బుజ్జమ్మ గారే బాగుంటుంది కదా, అంటే మిమ్మల్ని పిలిచేటప్పుడు కూడా మేము బుజ్జమ్మ గారనే పిలుస్తున్నాం, అసలు మీ పేరు సడన్ గా అడిగినా గానీ బుజ్జమ్మ గారే కదా అని చెప్తూ నాతో వర్క్ చేస్తూ ఉన్నారు, అందరూ నన్ను బుజ్జమ్మ అనే పిలుస్తారు. నా రియల్ నేమ్ అందరికి తెలియట్లేదు, ఈయన రియల్ నేమ్ అని ఏంటి అనేదే తెలియదు. అవును, ఇక్కడ కూడా నాకేంటంటే నేను కొత్తగా హైదరాబాద్కు వస్తా ఉన్నాను కదా, రాధమ్మ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు
ఒక రోజు నేను నేను ఏంటంటే ఎవరు నాకు రికగ్నైజ్ చేయరు అని ఆరాంగా తను ఐల్ గో ఐల్ డూ షాపింగ్ ఏమైనా కావాలంటే ఆరాంగా చేసుకొని వస్తాను అంటే ఇక్కడ సిటీలో హైదరాబాద్ సిటీలో కూడా ఓకేనా అంటే ఎవరు నాకు నేనే నేను గుర్తుపట్టరు కదా అందుకే నేను హ్యాపీగా పోతాను తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ కూడా రికగ్నైజ్ చేస్తారు వచ్చి చెప్తారు మీరు బుజ్జమ్మ కదా మీరు బుజ్జమ్మ కదా మీరు బాగా చేస్తారు చాలా నచ్చుతుంది ఇప్పుడు చూస్తాము రాధమ్మ కూతురు అని చెప్తారు ఇప్పుడు కూడా అంటే చాలా హ్యాపీగానే అనిపిస్తుంది మళ్ళీ ప్రైవసీ లేదు అంతే అదన్నిటినీ కూడా ఇష్టపడతారు ఆర్టిస్ట్ లో అది ఇంకా హ్యాపీనెస్ నిజంగా దట్లోనే మేక్ us డూ మోర్ మచ్ బెటర్ యు నో ఇన్ అప్పుడు ఇంకా అనిపిస్తుంది ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అనిపిస్తుంది అప్పుడు సో మన రాధమ్మ కుత్రు ఫ్యామిలీలో మీకు బాగా నచ్చేటటువంటి క్యారెక్టర్ ఎవరు అంటే రాధమ్మ కుత్రు ఫ్యామిలీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ ఉంది కదా సో మీది కాకుండా ఇంకెవరిది మీకు బాగా నచ్చుతుంది యాక్చువల్లీ ఐ లైక్ ఆల్ ద క్యారెక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ మీ ఓకేనా అంటే హీరోయిన్ కానీ అక్షర శృతి కూడా బాగా అందరూ నచ్చుతారు మళ్ళీ నాకేంటంటే చెప్పాను కదా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అంటే బుజ్జమ్మనే కదా నాకు బుజ్జమ్మ క్యారెక్టర్ నచ్చుతుంది అందుకే నేను ముందే అడిగాను బుజ్జమ్మ కాకుండా ఇంకేం నచ్చుతుంది కాకుండా అంటే శృతి క్యారెక్టర్ నాకు చాలా నచ్చుతుంది చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది కదా అంటే నెగటివ్ బట్ ఫర్ అన్ ఆర్టిస్ట్ అంత క్యారెక్టర్స్ రావాలి కదా పర్ఫార్మెన్స్ చేయడానికి సో శృతి క్యారెక్టర్ నచ్చుతుంది శృతి క్యారెక్టర్ అన్నారు కాబట్టి వినండి అసలు అయితే ఇది అంటే మీరు పద్దాక శృతి మాట ఎందుకు వింటున్నారు మా అక్క మాట ఎందుకు వినట్లేదు సో అక్షర మాట ఎందుకు వినట్లేదు ఇప్పుడే చెప్పాను నేను శృతి క్యారెక్టర్ నచ్చుతుంది అనేసి మళ్ళీ యునో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ సో పర్సనల్ దట్ యునో ఏమీ రిలేషన్ లేదు అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను కదా బుజ్జమ్మ లాగా సపోర్ట్ చేస్తాను కదా ఏమీ రిలేషన్ లేదు స్టోరీ అలా చేశారు స్టోరీ అలా చేశారంటే ఇప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ జరగాలి ఏమైనా ఒకటి డిఫరెంట్గా జరగాలి సీరియల్ అన్ని సీరియల్స్ చేస్తారు కదా మళ్ళీ ఏమైనా డిఫరెంట్గా స్టోరీ రావాలంటే ఎలా చేస్తారు నేనేమైనా నాకు అక్షర కూడా చాలా నచ్చుతుంది నేను చెప్పాను కదా మళ్ళీ అది నా చేతిలో లేదు స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇస్ లైక్ యునో వీ హ్యావ్ టు ఏమైనా కొంచెం స్టోరీ రావాల్సింది అంటే కొంచెం కాంప్లికేషన్స్ ఉండాలి ఆ కాంప్లికేషన్స్ కోసం నేను శృతి వింటున్నాను అది కాదండి అసలు మామూలుగా మీరు పంచాయతీ పెద్ద ఇంటికి పెద్ద అలాంటి మీరు వెళ్ళి వెళ్ళి ఆ శృతి మాట ప్రతిసారి ఎలా వింటారు అది అలా కాదు కొంచెం సి ఐ హ్యాడ్ సీన్ శృతి ఫర్ హీరో కదా నా నా సన్ కోసం అరవింద కోసం చూశాను నేను కదా మళ్ళీ ఏమైందంటే హీరో వెళ్ళి అక్షరాని పెళ్లి చేసుకొని వచ్చేసింది అకార్డింగ్ టు బుజ్జమ్మ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది శృతి మీద సాఫ్ట్ అంటే వాళ్ళకి ఇలా అయిపోయిందే నేను ప్రామిస్ చేశాను అరవింద్తో మాట ఇచ్చాను మాట అవ్వట్లేదు సో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది ఓకేనా జస్ట్ ఇమాజిన్ హర్ క్యారెక్టరా ఇలా నెగటివ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఏం ఆశ ఉంది అది అది అంటే నెగటివే అది నెగటివ్ అది ఓకేనా ట్రూత్ఫుల్ కాదు అది మళ్ళీ కూడా వాళ్ళు జస్ట్ సి శృతీస్ మైండ్ హౌ ఇట్ షుడ్ బి కదా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది బుజ్జమ్మకి వాళ్ళ మీద అందుకే వింటుంది అంటే అంటే వాళ్ళు చేసేది ఏమి నెగటివ్స్ ఉంది కదా అది నాకు తెలియదు కదా సీరియల్లో నాకు తెలియట్లేదు నాకేంటంటే శృతి నాకు నచ్చుతుంది అక్షర కూడా నచ్చుతా ఉంది ఇప్పుడు చూద్దాం చేంజ్ అవుతుంది ఇప్పుడు అక్షర ఎప్పటికి నచ్చుతుంది మీకు మొన్నే కదా చక్కగా కలిసిపోయారు ఇద్దరు అని అనుకుంటే తినేము చూసారా ఎపిసోడ్ బండి మీద ఎక్కించుకొని వెళ్ళారు ఇదంతా బాగానే ఉంది తర్వాత కలుస్తారు అనుకుంటే మళ్ళీ విడిపోయారు ఏం చేయాలి అలా స్టోరీ అలా చేశారు మా చేతిలో ఏమీ లేదు ఇంతకీ అక్షరకి ఎప్పుడు అవుతుంది కలెక్టర్ అదే చూడాలి చూద్దాం వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేయండి ఇప్పుడే నేను చెప్పేస్తే అది థ్రిల్ ఉండదు కదా సో బుజ్జమ్మ గారు మీరు మన అంటే మీ ఫ్యాన్స్ అందరి కోసం ఒక డైలాగ్ చెప్పాలి అక్షర మాట్లాడకు కదా సేమ్ ఇదే డైలాగ్ ఇదిగోండి మీకోసం నేను స్ట్రాబెర్రీ తెచ్చా ఓకే ఐ లవ్ స్ట్రాబెర్రీస్ మళ్ళీ ఏంటిది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్ట్రాబెర్రీ ఒకటి తీసుకొని నోట్లో పెట్టుకొని ఇప్పుడు చెప్పండి డైలాగ్ ఎలా తినండి ఒకటి ఎలా చెప్పండి ఎలా పెట్టుకోండి నోట్లో పెట్టండి ఇప్పుడు డైలాగ్ చెప్పండి అట్లాగే నేను పట్టుకుంటా చెప్పండి అక్షర మాట్లాడుతూ
మరి స్ట్రాబెర్రీ ఇచ్చి తినకూడదు అంటే తీసుకోండి, స్ట్రాబెర్రీస్ అన్ని మీకే, మీరు తింటూ చెప్పండి. ఇంకా ఇంకొకసారినా, ఎంత కామెడీగా ఉంది కదా. సో ఇంకేం డైలాగ్ చెప్తారు? ఏం డైలాగ్ చెప్పాలి? సేమ్ ఇదే డైలాగ్ ని మీరు కొంచెం నవ్వుతూ చెప్పండి. పెట్టుకోండి, ఇప్పుడు నవ్వుతూ చెప్పండి. ఒక్కసారిగా మీ వాయిస్ ఎలా ఉందంటే ఒక చిన్నపిల్లల వాయిస్ లాగా మారిపోయింది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి బుజ్జమ్మ గారు? అంటే తెలుగులోనే చాలా మంది అడుగుతా ఉన్నారు ఓకే కొత్త సీరియల్స్కి, చూడాలి ఇప్పుడు ఏం తీసుకుంటానని. అంటే అన్ని ఆర్టిస్ట్కి ఒక అంబిషన్ ఉంటుంది, ఇంకా చేయాలి, ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయాలి అనే ఉంటుంది ఎప్పుడు. నాకు అలానే ఇంకా ఏమైనా చాలా బాగా క్యారెక్టర్స్ వస్తే చేయాలనే ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను నేను రాధమ్మ కూతురు, అందరికీ రీచ్ అయింది, టీఆర్పీ కూడా చాలా బాగుంది, చాలా బాగా జరుగుతుంది బై గాడ్స్ గ్రేస్. ఓకేనా? సో చూద్దాం ఇంకొక సీరియల్స్ ఏమైనా వస్తుందా అని, ఇక్కడే బిజీ అవడాని నా అంబిషన్, చూద్దాం. సో అంటే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ మొత్తాన్ని వేలేశారు కాబట్టి? అలా ఏమీ లేదు. అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు కన్నడ నేను చేయొచ్చు, అంటే నేను చేస్తున్నా. కోవిడ్ టైంలో ఒక సీరియల్ కన్నడ సీరియల్ ఫినిష్ అయింది నాకు, నాది ఓకేనా. అక్కడ కూడా అడుగుతానే ఉన్నారు, మళ్ళీ డేట్స్ కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఇమీడియట్గా అక్కడ పోవాలి, ఆ డేట్స్లోనే పోవాలి, ఏం డేట్స్ ప్రామిస్ చేస్తామో కదా. సో అది ప్రాబ్లం అవ్వకూడదు. సో ఒక ఆర్టిస్ట్కి కన్నడ అంటే అప్పటి నుంచి చేస్తా ఉన్నాను కదా, నేను ఇప్పుడు లేదు అని చెప్పాను. అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వాలి, లేదంటే మా నాకు ప్రాబ్లమే వాళ్ళకు ప్రాబ్లమే కదా, అలా ఉండకూడదు కదా, అందుకే. అంటే ఒకవేళ మామూలుగా మీరు ఇప్పుడు ఒక ఛానల్కి చేస్తున్నారు ఈ సీరియల్ని, ఇప్పుడు దీంట్లో చేస్తుండగా ఇంకో సీరియల్ అనేది ఏదైనా ఆఫర్ వస్తే, అంటే వేరే ఇంకేదైనా ఛానల్లో ఏమైనా ఆఫర్ వస్తే కనుక వెళ్తారా? అంటే వస్తూ ఉంది ఆల్రెడీ, దే ఆర్ ఆస్కింగ్, బట్ రైట్ నో రాధమ్మ కూతురు నుంచి పోవడానికి కొంచెం కష్టం ఉంది, కొంచెం ఇంకా కొంచెం టైం కావాలి నాకు. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ విత్ రాధమ్మ కూతురు ఫర్ సమ్ మోర్ డేస్ అండ్ దెన్ ఐ విల్ యాక్సెప్ట్. ఓకే, సో నేనైతే మీతో ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పి సోషల్ అంటే మన దాంట్లో అప్లోడ్ చేశాను. సో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని చెప్పి నాకు చెప్పారు. సో వాళ్ళవన్నీ కూడా వాళ్ళలో ఒక టాప్ 5 సెలెక్ట్ చేసి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేయాలి. ఏదైతే స్కిప్ చేస్తారో క్వశ్చన్, సో దానికి ఒక పనిష్మెంట్. అయ్యో, ఓకే. పనిష్మెంట్ అంటే మరీ పెద్ద పెద్దది కాదు, చిన్న చిన్న. ఓకే ఓకే, క్వశ్చన్స్ మీరు అడిగిన దాంట్లోనే మీరందరికి నేను ఆల్రెడీ చెప్పాను. సో 5 మెంబర్స్ దాంట్లో నుంచి తీసి అడుగుతున్నాను. బుజ్జమ్మ గారిని అక్షరని కొంచెం అండర్స్టాండ్ చేసుకోమని చెప్పండి, అలాగే శృతిని బయటికి తరిమేయండి అని చెప్పండి అంట. అంటే అంటే అక్షరాని కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి, ఆమె చాలా మంచిది, శృతి మంచిది కాదు, ముందు బయటికి తరిమేయండి తనని అని పెట్టారు. ఓ, అదే నేను చెప్పాను కదా, నా చేతిలో లేదు అది, ఉంటే కూడా నేను ఎవరిని బయటికి పంపించడాని నా క్యారెక్టర్ కాదు అలా. ఓకేనా? సో అందరూ నాతోనే ఉంటారు, చూద్దాం ఏమైనా చేంజెస్ అవుతుందేమో ఫ్యూచర్లో. సో మీకు రాధమ్మ కూతురు సీరియల్లో బాగా నచ్చేటటువంటి క్యారెక్టర్ ఏంటి, లేదా పర్సన్ ఎవరు? యాక్చువల్లీ నేను ఒక్క విషయం చెప్తాను, అందరూ నాతో చాలా క్లోజ్గా ఉన్నారు, అందరూ బుజ్జమ్మ బుజ్జమ్మ అనేసి చాలా క్లోజ్గానే మాట్లాడతారు. రీప్లేస్ అయిన టైంలో చెప్పాలి అంటే అందరూ ఆర్టిస్ట్ నాకు నా కో ఆర్టిస్ట్ అందరూ ఫోన్ చేసి చాలా మిస్ చేశారు, మీరే రావాలి మళ్ళీ అని చెప్పారు. ఇది రియల్గా చెప్పాలి అంటే ఇట్స్ వెరీ రేర్ కదా ఇలాంటి అవడాన్ని. అంటే కాంపిటీషన్స్ ఉంటుంది చాలా కదా, ఒక ఆర్టిస్ట్కి ఇంకొక ఆర్టిస్ట్కి, అలా ఏమీ లేదు, మేమందరూ ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తాము రాధమ్మ కూతుర్లో. సో అందరూ నాకు నచ్చుతారు, చాలా చాలా క్లోజ్ నాతో అంటే అక్షర అండ్ పురందరి చాలా క్లోజ్గా ఉన్నారు నాతో, ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి. క్వశ్చన్ స్కిప్ చేస్తారేమో, పనిష్మెంట్ వచ్చేసింది అనుకున్న మిస్ చేసేసారు. ఎందుకు స్కిప్ చేయాలి కదా, నా కోసం క్వశ్చన్స్ పంపించారు అంటే ఏమైనా ఒక ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్ గా చెప్పాలి ఏం ఉందో. మీ జ్యువెలరీ కలెక్షన్ బాగుంటుంది అని చెప్పి ఒకరు పెట్టారు, మీ డ్రెస్సింగ్ అండ్ అలాగే జ్యువెలరీ కలెక్షన్ చూపించండి అని చెప్పారు. ఏంటంటే డ్రెస్సెస్ చూపించడానికి అంటే నా ఇంట్లో వచ్చి బెంగళూరులో ఉంది కదా, సో శారీస్ చూపించడానికి కొంచెం కష్టమే. శారీస్ అంటే మీరు సీరియల్నే చూడాలి,
కావాలంటే. జ్యువెలరీ అంటే నాతో ఇప్పుడు షూటింగ్ తీసుకొని వచ్చాను కదా, ఎంత ఉందో నేను చూపిస్తాను మీకు. జ్యువెలరీ చూపిస్తాను, జ్యువెలరీ చూపిస్తాను. ఓకే సరే, చూపిస్తాను, మాట ఇచ్చేసారు అన్నమాట. బుజ్జమ్మ గారి రెమ్యునరేషన్ ఎంత? అప్పుడే చెప్పాను కదా, రెమ్యునరేషన్ విమలా చౌదరి అనే ఆమె పెట్టారు, చెప్పండి ప్లీజ్. రెమ్యునరేషన్ అడగకూడదు, చేశారు. సో మరి మీకు టాస్క్ ఉంటుంది, పర్లేదా? ఓకే ఓకే, ఐల్ టేక్ ది టాస్క్. సో దెన్ మీ ఫోన్ పట్టుకోండి. ఫోన్, yes, మనకి టాస్క్ వచ్చేసింది. సో ఫోన్ పట్టుకోండి. ఎస్, సో ఇప్పుడు మనకి బుజ్జమ్మ గారు టాస్క్ చేయబోతున్నారు. ఏం టాస్క్ చెప్తున్నా? ఏంటి? దీప్తి అక్కడ ఫోన్ చేయండి, చేసి ఏం చేస్తున్నావు, నేను అదేంటి డిన్నర్కి ఇక్కడికి వచ్చేసే అని చెప్పండి. అవునా? ఓకే. దీప్తి అంటే అక్షరక్క, అక్షరక్క పేరు దీప్తి. యాక్చువల్లీ ఈ రోజు వాళ్ళకి బ్రేక్ ఉంటుంది చెప్పేస్తాను చూడండి. ఇంట్లోనే ఉంటుంది, మళ్ళీ ఇక్కడ రావడానికి కొంచెం కష్టం, ఎందుకంటే వాళ్ళు రెస్ట్ లో రెస్ట్ తీసుకుంటుంది. రమ్మనొద్దు, ఊరికి జస్ట్ ప్రాంక్ కాల్ అంతే. ఓ అలానా, పడుకునింది అనుకుంటారే. షిల్పి స్లీపింగ్ నౌ, ఆఫ్టర్నూన్ కదా, ఆఫ్టర్నూన్ కదా, చేస్తుందా లేదా చూద్దాం. హలో, ఏం మాచర్యా దీపు? ప్లీజ్ నేను 2 నిమిషం నా జొత్తే మాట్లాడలేబేకు. హలో, ఏం చేస్తున్నావు? ఏనాయితో మాట్లాడు, నువ్వు తెలుగులో మాట్లాడు నాతో. ఏమీ లేదు, షాపింగ్ చేస్తున్నా. అవునా, రెస్ట్ తీసుకోలేదా? తీసుకున్నా, లెగ్స్ వచ్చాను. లంచ్ తినవా? అయిపోయింది. అందరు మీరందరూ నా ఇంటికి డిన్నర్కి రావాలి ఈరోజు. ఎందుకు డిన్నర్? స్పెషల్ డిన్నర్ రీజన్ కావాలా మీకు? బుజ్జమ్మ అడిగితే రీజన్ కావాలా? ఏం సమస్య? నీ ఫ్యాన్స్ కి కావాలంట నేను ఫోన్ చేయడని. నేను ఫోన్ చేసి మాట్లాడాలా అంట, అందుకే. హలో, ఏం గొప్పయుడు, శ్రీలక్ష్మి ఇల్లి మాట్లాడా ఇంటర్వ్యూ. యాదర్ ఒంది ఏనో ఒంది క్వశ్చన్ కెళ్ళి స్కిప్ మాడ్రె ఏనాదరూ టాస్క్ మాడ్బేకు, నా నిన్న జొతే ప్రాంక్ కాల్ మాట్లాడ్బేకంత, డిన్నర్ కరీబేకంత, అది కరీతారు. మీరు తెలుగు అక్క? హలో అక్క, మీరు తెలుగులో మాట్లాడండి అని చెప్తే ఆమె తెలుగులో ఏం మాట్లాడాలో తెలియట్లేదు బుజ్జమ్మ గారికి. ఇప్పుడు నేను వీళ్ళందరికీ ట్రాన్స్లేషన్ ఇచ్చుకోవాలనుకుంటా. యా, ఇదంతా రికార్డ్ అవుతుంది, ఇదంతా రికార్డ్ అవుతుంది అక్క. ఓకే దీపు, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. థ్యాంక్ యూ అక్క. యప్, వాళ్ళకి రియల్లీ ఏం మాట్లాడుతున్నారు ఎందుకనే అర్థం అవ్వట్లేదు. అది కాదు, మీరు తెలుగులో మాట్లాడండి బాబు అంటే మీ ఇద్దరు కలిసి కన్నడ. ఏంటంటే చూడండి, వాళ్ళు కూడా బెంగళూరు నుంచి వస్తుంది కదా, కన్నడ అనే కదా. సో సెట్లో ఎవరైనా కన్నడ మాట్లాడేది అంటే దీప్తినే, అంటే అక్షరానే. సో ఎప్పుడు నేను వాళ్ళతో కన్నడనే మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఫోన్ చేసి తెలుగులో సర్ప్రైజ్. ఏం జరుగుతుంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారో అని అడుగుతా ఉంది నన్ను. సో ఎనీవే, ఇంకొక క్వశ్చన్ నేను అడుగుతాను. బుజ్జమ్మ గారి రియల్ నేమ్ ఏంటి, అండ్ అలాగే ఆమె ఏజ్ కూడా అట చంద్ర అనే అతను పంపించారు. ఏజ్ అనేది అమ్మాయిలను అసలు అడగకూడదండి, ఓకే? నేను బుజ్జమ్మ గారిని కూడా అడగదలుచుకోలేదు. సో గెస్ట్ చేయండి. ఓకే, నా పేరు ఏంటంటే సౌమ్యలత. ఓకేనా, నా ఫుల్ పేరు సౌమ్యలత. అదే కూడా నేను ఇండస్ట్రీలో కూడా పెట్టుకున్నాను, నా బర్త్ నేమ్ ఇది. ఓకేనా, సో ఇప్పుడు నా ఏజ్ యాక్చువల్లీ అడగకూడదు, లేడీస్ని అడగకూడదు. ఇప్పుడు మీకు కావాలంటే మీరే గెస్ట్ చేయండి, చూద్దాం. ఎందుకు మాటకి ఎప్పుడు చూసినా మీరు అక్షరాన్ని కొడతానే ఉంటారు, శృతిని ఎందుకు నమ్ముతున్నారు అని చెప్పి శాంతిని అనే వాళ్ళు ఎవరో కానీ ఒకరు మెసేజ్ చేశారు. వాళ్ళు వాళ్ళే కాదు, చాలా అంటే చాలా మంది పెడుతున్నారు ఇట్లాగే మెసేజ్. అంటే నాకు తెలుసు ఇది, నాకు కూడా ఇష్టం లేదు మళ్ళీ
నా చేతిలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ అలా ఫైటింగ్ చేస్తారు కదా చాలా, వాళ్ళ వాళ్ళకే లవ్ చాలా ఉంటుందంట. ఎవరినైతే కొడుతుంటామో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ, ఎక్కువ ప్రేమ ఉంటుందంట. అందుకే సో ఇది కంటిన్యూ అవ్వాలి కదా. సో అంటే జనరల్ గా కొడతారు కదా సీన్స్, చెంప మీద కొట్టే సీన్స్ ఉంటాయి కదా, నిజంగా కొడతారా? ఓ లేదు 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 లేదు, అంటే అది ఒకలాగా చేయాలి. మేమైనా ఇస్తే ఇక్కడ వచ్చేస్తుంది కదా, ఇలా చేయాలి. సో అది చేసుకుంటే ఏమి ప్రాబ్లం లేదు. సో కొట్టకుండా అంటే ఇప్పటి వరకు ఎవరిని కొట్టలేదు కదా మా అక్షరకన్న, అయితే ఓకే. సో ఇంకొక క్వశ్చన్, ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఇన్ సీరియల్లో అని చెప్పి అన్నారు. సో ఆల్రెడీ చెప్పేశారు బుజ్జమ్మ గారు, శృతి క్యారెక్టర్ నచ్చుతుంది అండ్ అలాగే అక్షరక్క క్యారెక్టర్ కూడా బాగా నచ్చుతుంది అన్నారు. సో రాధమ్మ కూతురు సీరియల్లో అక్షర ఇష్టమా లేకపోతే అరవింద్ ఇష్టమా? వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఐ లైక్ బోత్ ద ఏజ్. సో ఇప్పుడు చెప్పండి బుజ్జమ్మగా చెప్పండి, అక్షర ఇష్టమా అరవింద్ ఇష్టమా? బుజ్జమ్మగా అంటే అరవిందే కదా. సౌమ్యలత గారుగా చెప్పండి, అక్షర ఇష్టమా అరవింద్ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. షట్, మీరు మళ్ళీ స్కిప్ చేస్తున్నారు, ఇది ఇంకొకదానికి మనం ఫోన్లైన్ వదిలేసేద్దాం. సో రాధమ్మ ఆర్ మీ డాటర్, సో ఎవరంటే ఇష్టం? నా డాటరే కదా. యెస్, ఆబ్వియస్లీ మీరు ఎక్కడ అలా చెప్తారో అనుకున్నాను. ఓకే, సో బుజ్జమ్మ గారు మీరు సీరియల్లో చాలా చాలా బాగుంటున్నారు అండ్ అలాగే మీరు చేసే యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇలాగే మీరు కంటిన్యూ చేస్తూనే ఉండండి. బుజ్జమ్మ గారికి యాక్టింగ్ మీద చాలా ఎక్కువ, అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అనేది అడిగారు ఒకళ్ళు. అదే నేను చెప్పాను కదా, నేను ఎప్పుడూ డ్రీమ్ చేయలేదు ఒక ఆర్టిస్ట్ అవ్వాలని. ఓకే, ఎప్పుడు అనుకోలేదు. సడన్గా ఆర్టిస్ట్ అయ్యాను నేను. ఫస్ట్ సీరియల్ చేశాను, ఫస్ట్ సీరియల్ చేసిన తర్వాత అవుట్ సైడ్ వెళ్తే అందరూ నన్ను రికగ్నైజ్ చేశారు. ఫస్ట్ సీరియల్లోనే అందరూ రికగ్నైజ్ చేశారు, మీరు ఆ సీరియల్ చేస్తూ ఉన్నారు కదా చాలా బాగుంది అనేసి. ఆ రియాక్షన్ ఉంది కదా, అది ఇట్ విల్ జస్ట్ గివ్ కిక్ టు ద ఆర్టిస్ట్ కదా. మళ్ళీ ఇంకొక సీరియల్ చేశాను, ఇంకొక సీరియల్ చేశాను, అందరికీ నచ్చింది, సూపర్ హిట్ అయింది సీరియల్స్, చాలా బాగా టీఆర్పీ వస్తాయి, ఇవన్నీ కారణమే. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇంకా మళ్ళీ చేయాలి మళ్ళీ చేయాలని. సో అలానే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సీరియల్లో ఎవరు ఇష్టం అంటే చెప్పట్లేదు, ఎవరు పర్టికులర్గా అని చెప్పి. మీ లైఫ్లో మీకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు? అందరూ నాకు చాలా క్లోజ్ నా ఇంట్లో. ఫస్ట్ అయితే నా మమ్మీ, మై మమ్ ఇస్ మై ఫేవరెట్. ఓకేనా? ఎక్కువ సపోర్ట్ ఉంటుందా మీ మమ్మీ నుంచి? ఓ చాలా చాలా సపోర్ట్. అంటే నేను యాక్టింగ్ అదే చెప్పాను కదా, స్టార్టింగ్ యాక్టింగ్ అని చెప్పింది. నా డాడీకి అంతా ఏమీ నచ్చింది అంటే, వై డూ యూ వాంట్ డూ దట్, యు ఆర్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ లైన్, డూ సంథింగ్ ఎల్స్, అలా చెప్పారు నాకు. నా మమ్మీ అయితే మీ నువ్వు చేయి, నీకేం కావాలో నువ్వు చెయ్యి అని ఎన్కరేజే చేశారు ఎప్పుడు కూడా. ఓకేనా? నీ ఇప్పుడు ఏమైనా అచీవ్మెంట్ చేశానంటే ఇండస్ట్రీలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మమ్మీ. వాళ్ళు కూడా నాకు బాగా బాగా సారీస్ తీసుకొని వచ్చి ఇస్తారు, చాలా అంటే చాలా ఎన్కరేజింగ్ నా మమ్మీ. ఐ లవ్ యూ, ఐ లవ్, జస్ట్ లవ్ మై మమ్మీ. ఐ నో షీల్ బి వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ, దట్స్ వై ఐమ్ టెలింగ్. ఓకే, సో షీస్ టూ గుడ్. ఏమైనా అచీవ్మెంట్ చేశానంటే అదికి కారణం నా మమ్మీ. సో ఇంకొకటి, అంటే లైఫ్లో ఎప్పుడైనా బాగా బాధపడినటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అందరికీ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది కదా. ఐ జస్ట్ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దట్. ఎక్కువ అలా ఏమీ లేదు, అలా ఏమీ లేదు. సీ, వాట్ ఎవర్ కమ్స్ యు నో, ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, కీప్ గోయింగ్, దట్స్ ఆల్. ఒక ప్లేస్లో స్టాప్ అవ్వకూడదు ఎవరైనా సరే కదా, బికాస్ సీ అవర్ డెస్టినీ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ కదా. సో జరుగుతూ ఉంటుంది లైఫ్ అంతే, షుడ్ కీప్ గోయింగ్. సో ఏదైనా మనకి ఎదురొచ్చినా కానీ జస్ట్ కీప్ గోయింగ్. సీ, ఆబ్వియస్లీ ఫెయిల్యూర్స్ ఆర్ దేర్, సక్సెస్ ఇస్ దేర్, ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు లేరు ఈ వరల్డ్లో కదా. బట్ వీ షుడ్ కీప్ గోయింగ్, వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ జస్ట్ కీప్ ఫేసింగ్ దట్, యూ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్. సో ఎందుకు మనకి ఎక్కువగా, మీరు సీరియల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి సీరియల్ గురించి మనం కాసేపు ఇంకొకసేపు మాట్లాడుకుందాం. సీరియల్లో ఎక్కువగా మీ లైఫ్లో మోస్ట్ ఆఫ్ ది టైం సీరియల్లోనే మీరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో మామూలుగా అక్కడికి తీసుకెళ్ళినప్పుడు కూడా చాలామంది నేను చూస్తూ ఉన్నాను. సో వరుసగా వస్తూనే అంటే మొత్తం కూడా ఫుడ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారట. సో మీరైతే కనుక అక్కడే ప్రిపేర్ చేసుకుంటారా లేకపోతే అక్కడ తింటుంటారా? షూటింగ్లోనా? అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు సే మై షూటింగ్ లొకేషన్, అక్కడే వండుతారు, అంటే దే కుక్ దేర్. సో నాకేమీ అవసరం లేదు. ఏమైనా స్పెషల్గా కావాలంటే మేమే చెప్తాము ఇది వండండి అని చెప్తాము, అలా వండిస్తారు. లేదంటే ఇప్పుడు నేను బెంగళూరు నుంచి వస్తాను హైదరాబాద్కి కదా,
ఇప్పుడు ఏమైనా షూటింగ్ లేదంటే నా అకామిడేషన్లో నాకు కావాలంటే హోటల్ నుంచి తీసుకోవాలి, నాకు హోటల్ది ఫుడ్ నచ్చదు. నేనే చాలా బాగా కుక్ చేస్తాను కాబట్టి నేను చేసుకుంటాను, అందులో ఏముంది కదా, మా వర్క్స్ మేమే చేసుకోవాలి. ఎవరైనా చేసి వాళ్ళ టేస్ట్ నాకు నచ్చదు, ఎందుకు అలాంటి తినాలి కదా, నాకు వస్తుంది కుక్ చేయడానికి, నేనే చేసుకుంటాను తింటాను అలా. సో జనరల్గా ఎక్కువ టైం సీరియల్లోనే స్పెండ్ చేస్తారు కాబట్టి షార్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడేమో బుజ్జమ్మగా వెళ్తారు, తిడతారు, కొడతారు, అందరినీ వచ్చేసారు, మొత్తం చల్లా చెదరు చేస్తారు, రూమ్లోకి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆర్టిస్టులతో అందరితో మామూలుగా ఉంటారా, అంటే క్యారెక్టరైజేషన్ ఇప్పుడు అక్షరక్క ఉంది, దాని తనని తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, మళ్ళీ విడిగా అది అవ్వంగానే సీరియల్ మొత్తం షార్ట్ అవ్వంగానే ఎలా ఉంటారు? ఏంటంటే షూటింగ్ లొకేషన్లో లేడీస్ అందరూ ఒక రూమ్లో ఉంటాము మేము, ఓకేనా, నేను అక్షర పురందరి అందరూ ఒకే రూమ్లోనే ఉంటాము. చాలా ఫ్రెండ్లీగా ఇప్పుడు కెమెరా ముందు ఏం చేస్తామో కట్ అని చెప్పిన తర్వాత అది కట్ అయిపోతుంది అంతే, ఆ ఫీలింగ్ ఉండదు, మరి ఉండకూడదు కూడా ఒక ఆర్టిస్ట్కి, కంటిన్యూ చేయకూడదు, ఓకేనా. సో ఉండదు, నేను ఏంటి బుజ్జమ్మలాగా కోపంగా చెప్తానో, ఇమీడియట్గా నేను సౌమ్యంగా ఉంటాను, నేను నాలాగా ఉంటాను. నేను వి ఆర్ వెరీ క్లోజ్, అక్షర కూడా క్లోజ్గా ఉంది నాతో, శృతి, పురందరి, అరవింద్, రాధమ్మ, మరి నువ్వు అందరూ ఎంత బాగా నిన్న ఎలా మర్చిపోవాలి కదా, ఏంటో మర్చిపోయారేమో అందరూ. ఒక ఫ్యామిలీ లాగా మేము ఉంటాము, ఎందుకంటే ఇంట్లో ఇంత టైం మేము ఉండము కదా, ఎప్పుడు చూస్తే షూటింగ్ లోనే ఉంటాము, షూటింగ్ లో కూడా అందరితో అలా అలాంటి ఎందుకు కావాలి, గొడవ ఎందుకు కావాలి కదా. మేము వస్తాము పని చేయడానికి, అందరూ ఫ్యామిలీ లాగా ఉంటాము. ఏమైనా ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి వండి తీసుకొని వస్తాము, కుక్ చేసుకొని అందరికీ ఇస్తాము, అక్కడ షూటింగ్ లో ఎక్స్చేంజ్ చేసుకుంటాము అదన్నీ. అంటే ఈ క్యారెక్టర్ ఏముంది, ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా అంతే. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్న టాస్క్ కాదు, ఒక చిన్న గేమ్ ఆడదాం, ఓకేనా? ఓకే, ఏంటి అది? రండి ఒకసారి మనం ఒకసారి ఆ గేమ్ ఆడేసేద్దాము. ఫస్ట్ గేమ్ ఆడిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాం. ష్యూర్ ష్యూర్. ఓకే, కమ్. సో చూసారా, ఇప్పుడు మనం బుజ్జమ్మ గారితో ఒక చిన్న టాస్క్ చేపిస్తానికి వచ్చేసాను, ఒక చిన్న గేమ్ అనమాట, టాస్క్ కూడా కాదు. ఇప్పుడు ఏంటంటే దీనికి ఏం పేరు పెడదా? ఓకే, జిరాఫీ అంట ఇది, నేను గీమని చెప్పాను, జిరాఫీ లాగా గీసిచ్చారు. ఓకే, బేబీ జిరాఫీ అనుకుంటా ఇది, సో అలాగే అనుకుంటే ఏమనుకోవద్దు. సో దీనికి ఒక టెయిల్ వేయమని చెప్దాము, అది కూడా నేను ఇప్పుడు బుజ్జమ్మ గారికి కళ్ళకి గంతలు కట్టేస్తా, ఇప్పుడు ఎలా ఇస్తారో చూద్దాం. బాగా ఆర్ట్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ లో బాగా చెయ్యి ఆరితేరింది కాబట్టి క్లోజ్ చేసుకొని కాదు, అందుకే టెయిల్ ఒకటే వేయమన్నాను, ఐస్ క్లోజ్ చేసుకుని. ఓకే, ఇవి ఎన్ని నెలలు? ఏమీ కనిపించట్లేదు నాకు, నిజంగా ఐస్ ఓపెన్ చేయలేదు, టైట్ గా ఉంది చాలా. డింగ్ 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 డింగ్. ఆ ఇప్పుడు ఓకే, ఇక్కడ ఎదురుగా ఉంది. ఓకే, ఇదా? ఆ ఎదురుగా ఉంది. ఎక్కడ? అక్కడే అక్కడే. ఆ అక్కడే. ఇది కొంచెం క్యాప్ పెట్టుకుంటా. ఆ నేను పట్టుకుంటా. ఒక ఆ అదే అదే బొమ్మ, అదే దానికి టెయిల్ వేయండి. ఆ మీ లెక్క ప్రకారం ఏంటది టెయిల్? అంతే, బాగేసారా? ఏమో అనుకుంటున్నాను. సరే ఇంకొక చోట ట్రై చేయండి, ఒకసారి చూద్దాం. ఇంకొకసారి ఇంకొకసారి వావ్, కరెక్ట్ గా వేసేసారు బుజ్జమ్మ గారు. సో ఇప్పుడు ఇదేంటి, టెయిలేనా? సో ఫ్యాషన్ డిజైనింగ్ లో మీరు బల్లే నేర్చుకున్నారండి, గీతలు బల్లే డిజైనింగ్ లో ఇదన్నీ ఎవరు ఎలా నేర్చుకోవాలి చెప్పండి. సో ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామా, ముచ్చటగా మూడోసారి ఒక్కసారి ఇచ్చేద్దాం. లేదు లేదు, చాలా బాగా గీసారు అంటే దగ్గరకు వచ్చేస్తున్నారు మీరు, బాగా మంచిగానే చేయండి చూద్దాం. అబ్బా, చేతులు గుర్తులను పట్టుకొని చేస్తున్నారు, అలా ఉంటుందేమో, లిటిల్ గా ఉంది కదా. తోక, తోక అనేది మనకి బాడీలో ఉండిద్ది అనమాట, అయితే జంతువులకి నాకు ఇప్పుడు దాకా తెలీదు. ఏదో ఒక్కసారి చూడండి ఎక్కడుందో చూద్దాం, అంటే చూడండి మీరు ఎక్కడ గీసారో నాకు మీకు తెలుస్తుంది. చాలా బాగా గీసారు నిజంగా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఇక్కడ గీసారు, సరే పోన్లే రెండోసారి కొంచెం దగ్గర వచ్చారు కదా అని అనుకున్నాం, కానీ చూడండి మూడోసారికి మళ్ళీ అక్కడే గీసారు.
ఎలా ఇది చూడు, ఇది ఫస్ట్ సెకండ్ టైం అంటే థర్డ్ టైం కూడా అప్రాచ్ చేశాను కదా. ఓకే చేసేద్దామా, ఫుల్ టైల్ చూసుకుని. ఓకే సో ఫైనల్లీ చూసి మాత్రం గీశారు. సో అయితే ఇప్పటి నుంచి మనం అనుకోవాలి ఏంటంటే జంతువులకి అయితే ఎక్కడ ఉండిద్ది అనమాట. జయ్యా ఇన్ని రోజుల నుంచి మేము వెనకాల ఉంటుంది అనుకున్నాం, పాపం అది కూడా చూడండి ఎలా చూస్తుంది, ఏంటి నాకు అక్కడ వేసేసారి పోక అని చెప్పి. సో బుజ్జమ్మ గీస్తే ఎక్కడైనా గీసేయచ్చా? ఓకే సో ఫైనలీ గేమ్ కంప్లీట్ అయిపోయింది మనం. బాగుందా? ఓకే సో కానీ తోకే బాగలేదు పాపం ఏంటో. సో మనం నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం, బాయ్ పదండి. సో గేమ్ అయితే చాలా బాగా ఆడేశారు. సో ఇప్పుడు మళ్ళీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్లో? మహేష్ భట్. మహేష్ బాబు. మహేష్ బాబు. ఓకే కన్నడలో? కన్నడలో అయితే చాలా మంది ఉన్నారు, సుదీప్. సుదీప్ ఇష్టం. సో ఇక్కడైతే మాకు సుదీప్ తో నేను యాక్టింగ్ చేశాను మూవీస్లో. సో అంటే మీరు మూవీలో కూడా యాక్ట్ చేశారు కదా అప్పట్లో? అంటే నేను సీరియల్లోనే చాలా బిజీ కదా, నాకు టైం ఉంటే తక్కువ టైంలో అడ్జస్ట్ అయితే డేట్స్ అలా చేశాను అంతే. సో కొన్ని హీరోయిన్ గా చేశారా? చాలా హీరోయిన్ గా అంటే సెకండ్ హీరోయిన్ గా ఒక చేశాను, అది 100 డేస్ పోయింది అక్కడ, ఫ్రెండ్స్ అని ఒక మూవీ. అంటే మేము అప్పట్లో మీరు చూపించారు మాకు, నేను కూడా చూసాను. ఒక సాంగ్ భలే ఉంటుంది దాంట్లో మీ గెటప్ అసలు నాకు ఇప్పటికే చూస్తుంటే ఏంటి అప్పుడు బుజ్జమ్మ గారు ఇలా ఉన్నారా అసలు మామూలుగా లేరు అప్పుడు. ఓకే సో అక్కడైతే సుదీప్ ఇష్టం. హీరోయిన్ ఎవరు టాలీవుడ్లో? నేనే అలానే సరదాగా చెప్పాను. చాలా మంది ఉన్నారు అలా చెప్తే, చాలా మంది ఉన్నారు. కొన్ని అక్కడ కన్నడలో? కన్నడలో అయితే నాకు మాలాశ్రీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ మూవీస్ చూడాలి నువ్వు, కన్నడలో చూడలేదు అనుకుంటా. వాళ్ళ కోసమే స్టోరీ చేశారు అప్పుడు, అప్పుడు ఇప్పుడు లేదు. అంటే ఒక 90s హీరోయిన్ వాళ్ళు. ఓకేనా, వాళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం. ఓకే సో బా అంటే మీరు ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ మూవీ ఏం చూసారు? ఫస్ట్ మూవీ భీష్మ అనేసి ఒక. అవునండి, నేను అప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా. విజయవాడలో మీ హౌస్ ఎక్కడ? ఫుల్ విజయవాడనే మాదే. అదే అంటున్నా, విజయవాడ ఎక్కడ మీ హౌస్? మాదైతే కృష్ణలంక దగ్గర రాధమ్మ మెస్ అని చెప్పి ఉంది. సో మీరు ఎక్కడ? బుజ్జమ్మ గారి హౌస్? బుజ్జమ్మ అక్కడ వచ్చి బుజ్జమ్మ బెజవాడ బుజ్జమ్మ ఇంట్లో ఎక్కడ ఉంది అని అడగండి, ఎవరైనా వచ్చి చూపిస్తారు. అసలు ఏం చెప్తారా ఏం చెప్తారా అనుకున్నా, ఎట్లయితే తిప్పి తిప్పి వేసేసారు. అంత హిట్ కదా అక్కడ బెజవాడ భుజమ్మ అన్న పేర్లోనే ఉంది మరి. సో అయితే అక్కడికి వచ్చి అడగమంటారా? అవును. చూసారా ఎవరు అడుగుతున్నారు కదా విజయవాడ ఎక్కడ 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 అని, అక్కడికి వచ్చి అంటే బెజవాడ భుజమ్మ గారు ఎక్కడా అని చెప్పి అనండి, వచ్చేస్తారా? అంతే అంతే. సో మనం ఒక చిన్న డైలాగ్ మాట్లాడుకున్నాము, నేను ఒక చిన్న టన్ ట్విస్టర్ ఉంది డైలాగ్ చెప్తా, అది మీరు చెప్పండి. 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. చాలా బాగా జోక్ ఇది, ఎందుకంటే కరెక్ట్ గా తెలుగు మాట్లాడానే రాదు నాకు, టంగ్ ట్విస్టింగ్ చెప్పేస్తే. ఓకే ట్రై చేస్తాను. ఏంటి, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 4 తెల్ల లారీలు. అయ్యో నో, ఐ కాంట్ యార్, ఏ చెప్పడానికి చాలా. మళ్ళీ చెప్పండి. మళ్ళీ 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు. అంతే రాదు, డన్. ఎట్లీస్ట్ ట్రై చేయండి. ఏమొస్తుంది అలానే చెప్తే మళ్ళీ మళ్ళీ చెప్పండి అంటే రాదు. సరే అయితే నేను ఈవేళ వ్యాలంటైన్స్ డే కోసం ఒక చిన్న డైలాగ్ చెప్తాను, వినండి మళ్ళీ. ఓకే ఇది మొత్తం మీరే చెప్పాలి. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది, ఇది చెప్పండి. ప్రేమ 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 అంతే. వ్యాలంటైన్కి ఇంకేం కావాలి నీకు? అంటే ప్రేమ ప్రేమ ఇంతేనా? సో ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఓ మై గాడ్, ఫస్ట్ క్రష్? అంటే నాకెవరు క్రష్ లేదు, నేను చాలా మంది క్రష్, నేను చాలా మంది క్రష్, నాకేమీ క్రష్ లేదు. ఎవరు? సో ఎంతమంది ప్రపోజ్ చేశారు మీకు అప్పటి? చాలా అంటే చాలా చాలా చాలా. స్కూల్లోనే
కాలేజ్ లో కాదు స్కూల్లోనే. అంటే ఏ టైంలో స్కూల్ అంటే హై స్కూల్లో ఒక 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ అప్పుడే చాలా మంది ప్రపోజ్ చేశారు. మీరేమని చెప్పారు? వద్దు అని చెప్పాను. ఇంకేంటి వద్దు వెళ్ళో అది సినిమాటిక్ లవ్ లెటర్ ఏమైనా ఇస్తే అది పారేస్తా అంతే. అంతేనా? అంటే బెస్ట్ ప్రపోజల్ ఏమన్నా ఉందా గుర్తుండిపోయింది ఇప్పటి వరకు మీకు? అలా అలా స్పెషల్ గా ఏమీ లేదు అనుకుంటా. అన్ని ప్రపోజల్లో ఒకటి కూడా అంటే ఐ హ్యాడ్ ఎ ఎల్డర్ సిస్టర్ ఓకేనా, మళ్ళీ నా కజిన్ కూడా అందరూ ఎల్డర్స్ నాకు సేమ్ స్కూల్లో ఉన్నాం మేము. నాకిన్న వాళ్ళకి ప్రపోజల్ ఎక్కువ వస్తుంది, వాళ్ళని కొంచెం ప్రొటెక్షన్ చేయాలి, నేను చేస్తా ప్రొటెక్షన్ చేస్తా నేను వెళ్ళి. అందుకే నాకు అది కాన్సన్ట్రేషన్ లేదు, నిన్ను ఎవరు చూస్తూ ఉన్నారో అది లేదు. మా సిస్టర్స్ని ఎవరూ చూడకూడదు, ఎవరైనా ప్రపోజ్ చేస్తే నేను వెళ్ళి వాళ్ళకి తిట్టేస్తాను అలా. అంటే రౌడీనా బుజ్జమ్మ అప్పట్లో కూడా కాదు, ఏమో ఒకలాగా పొసెసివ్నెస్ అలా ఓకే ఆ ఏజ్ లో ఉంటుంది కదా అలా అంతే. ఓకే అలా అంతే. మీకు బాగా నచ్చిన సీరియల్ ఏంటి రాధమ్మ కూతురు కాకుండా? రాధమ్మ కాకుండా అంటే నాకు త్రినయని చాలా బాగా నచ్చుతుంది. ఇద్దరు కన్నడ ఆర్టిస్ట్ కదా, అక్కడ కూడా చాలా బాగుంది సీరియల్. మళ్ళీ నంబర్ వన్ కోడల కూడా నచ్చుతుంది. ఓకే, సో రెండు కూడా మంచి టిఆర్పి అంటే మా నాన్నకి కూడా పోటీ పడుతున్నాయి. సో ఓకే, సో నేను మన దాంట్లో అందరి గురించి అడుగుతాను, ఒక్కొక్క వన్ వర్డ్ ఆన్సర్ మీరు ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ అక్షర నుంచి స్టార్ట్ చేద్దాం. అక్షర, వెరీ డౌన్ టు అర్త్. ఓకే, అరవింద్ మీ కొడుకు? చాలా క్లోజ్. ఓకే, పురంధరి సాండ్రక? వెరీ ఇన్నసెంట్. ఓకే, సో శృతి? క్లివర్. ఓకే, మా భుజం గారి గురించి? అరోగెంట్. ఓకే, సో రాధమ్మ? వెరీ ఫ్రెండ్లీ. మీ హస్బెండ్? జోక్. సారీ. ఓకే, సో పురంధరి వదిన వల్ల అదే హస్బెండ్ భార్గవ్ గారు? క్వైట్ ఫ్రెండ్లీ. ఓకే, సో నీ ముందున్నటువంటి నేను? అపర్ణ. చాలా క్యూట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, క్యూట్ అని చెప్పారు. అంటే నేను చెప్పించుకోలేదు, ఆమె చెప్పారు. ఓకే యా కదా. సో ఇంకా ఇంకా మన దాంట్లో మీకు బాగా క్లోజ్ అయిన ఎవరు అంటే షూటింగ్లోనా? నా ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అందరూ నాకు చాలా క్లోజే. ఓకే, అంటే మేము కాదా? నువ్వు క్లోజ్గా ఉన్నావు అంతే, ఎప్పుడు మేము మీట్ చేయలేదు కదా. ఓకే, అలా చెప్తా ఉన్నాను. అంటే వాళ్ళందరూ ఎప్పుడూ మేము మీట్ చేస్తాము, మాట్లాడతాము కదా, కలుస్తాము. ఓకే, నువ్వు కూడా చాలా క్లోజ్ లేదంటే కూడా నువ్వు ఫోన్ చేస్తావు నాకు, యాక్సెప్ట్ చేసుకోవాలి అది. ఓకే కదా, సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అంటే టైం తీసుకొని మహానతి మా టూ మహానతి 2.0 ఓకే మంచిగా ఇంటర్వ్యూ వచ్చేసారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం, సో మీరు ఇక్కడే మన దాంట్లో టాలీవుడ్లో మీరు ఇక్కడే ఉండాలి అని అనుకుంటున్నారు, సో మీకు ఇంకా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలి. సో రాధమ్మ కూతురులో మీకు ఎలా అయితే మంచి క్యారెక్టర్ వచ్చి మీరు అంటే ఎంతమంది ఫ్యాన్స్ హృదయాల్లో ఉండబట్టే మీరు మళ్ళీ బ్యాక్ రాగలిగారు, నిజంగా వాళ్ళందరి లవ్ మీ మీద ఉంది. సో అలాగే మీకు ఇంకా ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ, ఎందుకంటే ఇది తెలుగులో ఫస్ట్ టైం చేస్తా ఉన్నాను, అందరితో మాట్లాడడానికి ఒక ఛాన్స్ నాకు కావాలి అనుకున్నాను నేను. సో ఇది ఈ ఆపర్చునిటీ నాకు చాలా బాగా ఛాన్స్ ఇచ్చింది అందరి దగ్గర నా కమ్యూనికేట్ చేయడానికి, అంటే నా విషయం అన్నీ షేర్ చేసుకోవడానికి. మళ్ళీ అది సిచ్యువేషన్ అయింది అని చెప్పావు కదా, మళ్ళీ వచ్చాను నేను, అందరూ చాలా మెసేజ్ చేశారు, లవ్ సపోర్ట్ నేను ఎప్పుడూ మర్చిపోను, అంటే నా లైఫ్లోనే ఒక అచీవ్మెంట్ అది. సో అందరితో మాట్లాడడానికి ఒక ఆపర్చునిటీ కావాల్సింది అనుకున్నా, ఇది చాలా బాగా ఆపర్చునిటీ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నేనే చెప్పాలి. అండ్ అలాగే ఫైనల్గా రాధమ్మ కూతురు ఫ్యామిలీ గురించి ఏమన్నా వాళ్ళు చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్లీ వి ఆల్ ఆర్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ హార్డ్ వర్క్. ఇలా ఒక ప్రాజెక్ట్ రావాలి అంటే చాలా 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 బిజీగా ఉంటాం, మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా హార్డ్ వర్క్ జరుగుతూ ఉంది అక్కడ. టీమ్ అందరూ ఫుల్ టీమ్, ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ డైరెక్షన్ టీమ్ అందరూ. సో ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళకి నచ్చింది సీరియల్ చూస్తూ ఉన్నారు, ప్లీజ్ ఇలానే చూడండి, ప్లీజ్ ఇంకా నంబర్ వన్ టీఆర్పి రావాలి, అలా మీరు చూడాలి, లవ్ సపోర్ట్ చేయాలి. Yes, నిజంగా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన డైరెక్టర్ గారి గురించి ఒకసారి చెప్పాలి, ఎందుకంటే ఏదైనా ఒక సీన్ చిన్నది ఏదైనా మిస్టేక్ వచ్చినా కానీ మళ్ళీ పర్లేదు, టైం లేకపోయినా పర్లేదు, మళ్ళీ చేద్దామని మళ్ళీ చేపిస్తూనే ఉంటారు.
చాలా క్రెడిట్ వాళ్ళకే కదా పోతుంది, డైరెక్టరే కదా మెయిన్. ఏంటంటే ఈ బుజ్జమ్మ క్యారెక్టర్ ఇలా రావాలి అంటే వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళే చెప్తారు ఇలా రావాలి. మేము ఏమైనా కోపంలో ఏమైనా చెప్తాము అంటే మా స్టైల్లో ఏమో చెప్తాము అంటే వాళ్ళు చెప్తారు ఇలా కాదండి మిట్టుకుండా అరవాలి అంటే లౌడ్గా చెప్పాలి డైలాగు, లేదంటే ఇలా చెప్పాలి అనేసి చాలా కరెక్షన్స్ చేస్తారు. మెయిన్ అంటే డైరెక్టరే. ఇప్పుడు సీరియల్ చాలా బాగా వస్తూ ఉంది అంటే వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళు ఏమి జరుగుతుంది అక్కడ అన్ని వాళ్ళ చేతి మీద ఉంది. సో చాలా క్రెడిట్ డైరెక్టర్కే వస్తుంది, డైరెక్టర్. సో నిజంగా డైరెక్టర్ గారి దగ్గర నుంచి చాలా వర్క్ మనం నేర్చుకోవాలి. సో ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి ఏం కావాలో ఆయన విజువలైజేషన్ వాళ్ళే కదా పోర్ట్రేట్ చేస్తారు. ఎంత పని ఉంటుంది కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు, హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జమ్మ గారు. సో నిజంగా అడగగానే మీరు మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మేము అండ్ అలాగే మా ఫ్యాన్స్ అందరూ కూడా, అంటే మీ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి మరి బుజ్జమ్మ గారితో ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా. సో చాలా చాలా ఫన్ ఉంది అండ్ అలాగే సార్ చాలా గేమ్స్ కూడా మనం ఆడించేసాము అండ్ అలాగే ఇంకా గేమ్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆడిచ్చేస్తాను, అది కూడా నేను మళ్ళీ మీకు అప్లోడ్ చేసేస్తాను. అండ్ అలాగే మీరు ఇలాగే చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకా మన దాంట్లో చాలా మంది యాక్టర్స్ అందరూ కూడా రాబోతున్నారు, ఆర్టిస్టులు అందరూ కూడా. సో స్టే ట్యూన్ అండ్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్. బాయ్.